Back to news. Jailuku Veltene, political leader Annattu Maripotundi. Lok Sabhaku Ennikaina, 543 mandi MP-lu, 251 mandi, ante 46% mandipai criminal case lunnayi. Veerilo 27 mandi doshuluga telina varu unnaru. Nera abhiyogalu edurukuntunna varu kuda unnaru. Inta mandi criminal case lunna varu MP-ga kavadam ee sarenani Prajaswamya Samskarana Sangham ADR tana nivedikalo telipindi. ప్రస్తుత లోక్సభ సభ్యుల్లో 46% మంది పైన క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సంఖ్య పెరుగుతూ పోతుంది. ఈ ఏడాది గెలిచిన 251 మంది అభ్యర్థుల్లో 170 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై లాంటి క్రైమ్స్ కేసులను ఎదుర్కొంటున్నారు. 17వ లోక్సభలో 29% ఎంపీలు, 16వ లోక్సభలో 21% ఎంపీలు, 15వ లోక్సభలో 14% ఎంపీలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే ఉన్నారని ఎన్నికల హక్కుల సంఘం అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణలో తేలింది. ఇక బీజేపీ పార్టీలో 240 ఎంపీలకు గాను 94 మంది, కాంగ్రెస్లో 99 ఎంపీల్లో 49% మంది, సమాజ్వాదీ పార్టీ 37 ఎంపీలకు 21 మంది, టీఎంసీ 29లో 13 మంది, డిఎంకే 22 ఎంపీల్లో 13 మంది నేరారోపణలున్న వారే ఉన్నారు. అలాగే ఈసారి 18వ లోక్సభకు భారీ సంఖ్యలో ధనవంతులు ఎన్నికయ్యారని మొత్తం ఎంపీల్లో 504 అంటే 93% మంది మిలియనీర్లు ఉన్నారు. సంపద పరంగా మొదటి 3 స్థానాల్లో ఉన్న ఎంపీల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తుల విలువ 5705 కోట్లు కాగా, తెలంగాణలోని చేబెళ్ల నుంచి విజయం సాధించిన కొండా విశ్వేశ్వరరెడ్డి తన ఆస్తుల మొత్తాన్ని 4568 కోట్లుగా చూపించారు. నవీన్ జిందాల్ 1241 కోట్లతో 3 స్థానంలో ఉన్నారు. ఈసారి గెలిచిన వారిలో 105 మంది తమ విద్యార్హతను 5-12 తరగతుల మధ్య అని పేర్కొనక, మరో 420 మంది గ్రాడ్యుయేషన్ లేదా అంతకన్నా పై చదువులు చదివినట్లు ఏడీఆర్ వెల్లడించింది.